ఏమైంది? నా నుండి నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కదూ. చూసావా నిన్నెలా వశం చేసుకున్నానో సర్వశ్రేష్ట. ఇప్పుడు మన క్రీడవు ముగింపుకు వచ్చింది. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. అక్కడున్నావా? తనకింకా తెలిసినట్టు లేదు. ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడితో ఆటలాడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో. అరే ఇప్పుడేమైంది? సర్వశ్రేష్ఠ జలంధరుడితోనే దాగుడు మూతలాడుతున్నావా? నేనిప్పుడే నీ ఆట కట్టిస్తాను. భలే విచిత్రంగా ఉంది, వినిపిస్తూనే ఉంది కానీ కనిపించడం లేదేంటి. తను ఎవరైనా కావచ్చు కానీ నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. ఈ జలంధరుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. నువ్వక్కడే ఆగు, దగ్గరికి రానివ్వు నన్ను. ఎవరు నువ్వు? నన్నెందుకింతగా హింసించావు? నీకోసం ఎంత కాలంగా నిరీక్షిస్తున్నానో తెలుసా? ఎవరి మాయావి నా కోసం ఎందుకు నిరీక్షిస్తోంది? నా పాదాలు ఎందుకు కదలడం లేదో. ఒక్క క్షణంలో ఎలా బంధించింది? ఎవరి మాయావి? చూసావా నిన్ను నా వలలో ఎంత బలంగా బంధించానో. ఆశ్చర్యం, నా సర్వశక్తుల్ని వినియోగించినా బయటపడలేకపోతున్నాను. ఎవరు నువ్వు? నా నుండి ఏం కోరుకుంటున్నావు? ఈ ప్రశ్నకు సమాధానం నా వెంట పడడానికి ముందు ఆలోచించుకుంటే బాగుండేది. అద్భుత శక్తులున్నాయి తనకి. తనని ఎవరూ బంధించలేరు, ఎవరికీ తను బందీ కాడు. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. నాలోని బలమే నాకు గుర్తింపు, నాతోనే ఆటలా నీకు.
దీని పరిణామం భయంకరంగా ఉంటుంది. భయంకర పరిణామం. ఆ భయంకర పరిణామమే నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. చూద్దాం నీతో ఆటలాడితే ఏమవుతుందో. నాతో ఆడితే ఏమవుతుందో అర్థమైందిగా. మాయావే, నన్ను స్పర్శించడం కూడా నీ వల్ల కాదు. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను, సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నీ మాయాజాలంలో బంధించాలనుకున్నావా? నువ్వప్పుడే ఈ ఆట అంతమైందనుకున్నావా? నువ్వు నా మోహ పాశాన్నుండి ఎంత మాత్రం తప్పించుకుపోలేవు సర్వశ్రేష్ఠ జలంధరా. అక్కడే ఆగు జలంధరా, నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. అసంభవం, ఈ సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి అడ్డుకోవడం. నాకెందుకో గాని ఈ మాయావితో పరిచయం ఉందనిపిస్తోంది. ఎవరో కానీ విచిత్ర మహిమల ఈ మాయావే నాకు తగిన శక్తివంతురాలే. నన్ను వశపరుచుకోవాలని కోరుకుంటున్నావు కదూ? అయితే రా, ప్రయత్నం చేసి చూసుకో. నేనొస్తున్నాను, నేను ఓడిపోను. ఏమైంది, నన్ను పట్టుకోలేకపోతున్నావు కదూ? అసాధారణమైన సర్వశ్రేష్ఠుడిని జలంధరుణ్ణి నేను. తన చేతికున్న బంగారు గాజు నాకెవరినో గుర్తు చేస్తోంది. ఎవరో, ఎవరా బాలిక? ఏమైంది, నా నుండి నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కదూ? చూసావా నిన్నెలా వశం చేసుకున్నానో సర్వశ్రేష్ఠ. ఇప్పుడు మన క్రీడ ఓ ముగింపుకు వచ్చింది. ఆగో, ఈ బంగారు మురుగు నాకింతకు ముందు చూసినట్టు గుర్తు. హ్మ్.
ఈ మురుగు ఒక స్త్రీది. తనే నన్ను రక్షించింది. ఈ మురుగు నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వా యువతిని వధించి తనని నీకు ఆహారంగా మార్చుకున్నావా? చెప్పు నా ప్రశ్నలకి సమాధానం. చెప్పు, తనని నీవు ఏం చేశావో. మాట్లాడవేంటే, నా ప్రశ్నలకి సమాధానమివ్వు. ఏ యువతి కోసం నువ్వు వింతగా పరితపించిపోతున్నావో ఆ యువతినే నేను. ఆశ్చర్యం, అద్భుతం తన సౌందర్యం. కానీ నేను నిన్ను చూసినప్పుడు నీ ఒక సాధారణ యువతిలా నాకు కనిపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రూపాన్ని ఎలా ధరించగలిగావు? ఇంతటి మార్పు నీలో ఎలా వచ్చింది? అంతా నీకోసమే. ఇదంతా కేవలం నీకోసమే చేశాను జలంధరా. నా కోసమా? అంటే సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమని అయితే చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.